वेलकम टू माय यूट्यूब चैनल भारत देश कटे और मुदे यूस रिलीज मूवी जेम्स मूवी यह मूवी हीरोगा पुनीत राजकुमार चेस्तुंडो गत अक्टोबर 29 गुंडेपोटु तो चनिपोयाडु अने विषय मनंदरिकी तेलिसिंदे मरण तो सिनी परिश्रम अंत पुनीत राजु मरण तो शोक समुद्रंलो मुंचेसिंदी इक ई पवर स्टार पुनीत राजु नटिंचिन चिवरी सिनिमा डब्बिंग कूडा पूर्ति काकुंडाने चनिपोयाडु कानी ई डब्बिंग नि पुनीत अन्न अयिन शिवराजु गारु डब्बिंग चेप्पी ई मूवीनी कंप्लीट चेयडं जरिगिंदी ई मूवीनी इंडियालो एकंगा 4000 थियेटर्स लो रिलीज चेस्तुन्नारु अदे विधंगा इंडियालो पान इंडिया मूवी का 5 भाषल्लो रिलीज अवुतुंदी कन्नड परिश्रमलो ओक वारं दाका ఏ కొత్త సినిమాలు కూడా విడుదల చేయకుండా ఈ మూవీని పునీత్ గారికి గౌరవంగా ఇవ్వడం జరిగింది. ఈ మూవీలో శ్రీకాంత్, ప్రియ, ముఖేష్, ఆదిత్య మొదలైన వారు ప్రధాన పాత్రలు పోషించడం జరుగుతుంది. ఈ మూవీ యుఎస్ఏ లో రిలీజ్ అయ్యింది. యుఎస్ఏ వారి ట్విట్టర్ రివ్యూ ప్రకారం ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. ఇక ఈ మూవీ యుఎస్ఏ వారి ట్విట్టర్ రివ్యూ ప్రకారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాండి. మరి ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ మూవీ అంతా కూడా ఒక మాఫియా చుట్టూ తిరుగుతుంది. హీరో పునీత్ ఆ మాఫియా వారితో గొడవలు పెట్టుకొని ఆ మాఫియాను ఎలా అంతం చేశాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే అని యుఎస్ఏ వారు చెప్పేస్తున్నారు. యుఎస్ఏ వారు ఈ మూవీ స్టోరీ లైన్ అయితే లీక్ చేయడం లేదు. దానికి గల కారణం ఈ మూవీలో ఫుల్ లెంత్ యాక్షన్ సీన్స్తో పాటు పునీత్ రాజు చాలా అద్భుతమైన నటనతో చేశారు అని అంటున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్, అదేవిధంగా లాస్ట్ రోజు ఒక యాక్షన్ సీన్ మాత్రం హై వోల్టేజ్గా రన్ అవుతుందని అంటున్నారు. అలాగే స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది అని అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది అట. ఈ మూవీలో పునీత్ రాజ్కుమార్ తన యాక్షన్తోనూ తన నటనతోనూ అదరగొట్టారు అని అంటున్నారు. యుఎస్ఏ వారి ట్విట్టర్ పోస్టుల ప్రకారం ఈ మూవీ స్టోరీ ప్లాట్ మాత్రం ఏ మొత్తం కూడా లీక్ చేయలేదు. దానికి కారణం మూవీ మాత్రం హై వోల్టేజ్తో ఉండడమే. ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్లకు వెళ్ళి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోండి అని అంటున్నారు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ మూవీని ఇండియాలో రిలీజ్ అయ్యాక తప్పకుండా చూసేయండి. యాక్షన్ సీన్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. అలాగే శ్రీకాంత్ ఈ మూవీలో మెయిన్ రోల్గా చేస్తున్నాడు. శ్రీకాంత్ క్యారెక్టర్ ఎలిమినేషన్స్ చాలా బాగుంటాయి అంటున్నారు. ఇక యుఎస్ఏ వారి రివ్యూ ప్రకారం ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఇండియాలో రిలీజ్ అయ్యాక ఈ మూవీని తప్పకుండా చూసేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.